స్వయంవరం కథ దేవగిరి పట్టణాన్ని పూర్వం సుదర్శనసేన మహారాజు పరిపాలించాడు ఆయనకు ఒకే ఒక సంతానం చంద్రసేన ఆమె పెరిగి పెద్దవుతున్న కొద్దీ ఆమె అపూర్వ సౌందర్యం గురించిన వార్తలు దేశ దేశాలకు వ్యాపించాయి ఆమెను పెళ్లాడితే దేవగిరి రాజ్యం కూడా లభిస్తుంది సౌందర్యలోభము రాజ్యలోభము ఒకదానికొకటి తోడు కావటం చేత అనేక దేశాల రాజకుమారులు చంద్రసేనను పెళ్లాడాలని ఆత్రపడసాగారు రాజుకు చంద్రసేన వివాహం పెద్ద సమస్య కూర్చుంది ఆమెను ఎవరికిచ్చి చేసినా రాజుల మధ్య కలహాలు పెరుగుతాయి యుద్ధాలు జరుగుతాయి దేవగిరికే ప్రమాదం కలగవచ్చు ఈ ప్రమాదాలు రాకుండా ఉండాలంటే స్వయంవరం ఏర్పాటు చేయటం తప్ప మరొక మార్గం లేదు అయితే ఆ స్వయంవరం ఏ పద్ధతిలో ఏర్పాటు చేయాలన్నది రాజు నిర్ణయించుకోలేకపోయాడు రాజు ఈ సమస్యతో సతమతమవుతూ ఉండగా ఒక రత్నాల వర్తకుడు ఆయనకు మరొక సమస్య తెచ్చి పెట్టాడు ఆ సమస్య ఏమిటంటే రత్నాల వర్తకుడు వర్తకం మీద దూరదేశానికి ప్రయాణమవుతూ దారిలో దొంగల భయం ఉండటం చేత తాను వెంట తీసుకుపోదలచిన అమూల్యమైన వజ్రాలను మూరెడు పొడుగు చేతికరలో పెట్టి పైకి అతుకు తెలియకుండా చెయ్యమని ఒక వడ్రంగి నిపినుండి కోరాడు వడ్రంగి అందుకు ఒప్పుకున్నాడు అయితే వజ్రాలను కర్రలో అమర్చేటప్పుడు వర్తకుడు దగ్గర ఉండరాదు కర్రను వర్తకుడికి ఇచ్చిన తరువాత ఒక నెల దాకా ఆ కర్రలోని వజ్రాలకు వడ్రంగి జవాబుదారు ఈ నెల రోజుల్లోగా వర్తకుడు కర్ర విరిచి చూసిన పక్షంలో అందులో వజ్రాలు లేకపోతే వాటి ధర వడ్రంగి ఇచ్చుకుంటాడు ఒకవేళ కర్రలో వజ్రాలు ఉన్నట్టయితే అవి వడ్రంగికిచ్చేయాలి నెల గడువు దాటినాక కర్ర విరిచి చూసిన పక్షంలో అందులో వజ్రాలు లేకపోతే అందుకు వడ్రంగి జవాబుదారు కాడు ఈ షరతులతో ఉన్న చిక్కులు ఆలోచించక వర్తకుడు వాటికి ఒప్పుకున్నాడు వడ్రంగి వజ్రాలు తీసుకొని కర్ర చేసి ఇచ్చాడు వర్తకుడు ఆ కర్రను ఎంతో జాగ్రత్తగా పరీక్షించాడు దాని లోపల డొల్ల ఉన్నట్టు కానీ అతుకు ఉన్నట్టు కాని కొంచెం కూడా తెలియరాలేదు వడ్రంగి తన వజ్రాలు కాజేసి మామూలు కర్ర ఇచ్చాడేమో కర్ర విరిచి చూద్దామంటే అందులో నిజంగా వజ్రాలుంటే వాటిని పరువు నష్టం కింద వడ్రంగికిచ్చుకోవాలి అందులో వజ్రాలు లేని పక్షంలో వడ్రంగి వద్ద వజ్రాలు గాని వాటి ధర కాని రాబట్టవచ్చు కానీ వర్తకుడి సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది పోనీ నెల రోజుల గడువు దాటినాక కర్ర విరిచి చూస్తే అందులో వజ్రాలు లేకపోతే ఏం చెయ్యాలి గడువు దాటాక కర్రలోని వజ్రాలకు వడ్రంగి జవాబుదారు కాడు రత్నాలవర్తకుడు ఈ సమస్యను తెచ్చి రాజుగారి ముందు పెట్టి మహారాజా ఈ కర్రను విరచకుండా ఇందులో వజ్రాలు ఉన్నది లేనిది నాకు తెలియచెప్పాలి కర్రను వాడించి చూశాను ఎలాంటి చప్పుడు లేదు అని అన్నాడు రాజకుమార్తె స్వయంవరం ఏర్పాటు చేయటానికి వర్తగుడి సమస్య బాగా పనికి వచ్చింది రాజుకి రాజు తన కుమార్తె స్వయంవరం జరుగుతుందని చాటింపు వేయించాడు రాజకుమార్తెతో పాటు రాజ్యాన్ని కూడా సంపాదించవచ్చునని ఎక్కడెక్కడి రాజకుమారులు స్వయంవరానికి వచ్చారు రాజు వారందరినీ ఒక భవనంలో సమావేశపరిచి వడ్రంగి తయారు చేసిన కర్రను ఎత్తి చూపించి ఇది ఉత్త కర్ర లేక ఇందులో ఏదైనా ఇతర పదార్థం దాచి ఉన్నదా ఈ సంగతి తేల్చి చెప్పి నిరూపించిన వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు కర్రను ఒక బల్ల మీద ఉంచారు ఒక్కొక్క రాజకుమారుడే వచ్చి ఆ కర్రను పరీక్షించాడు అది నున్నగా ఉన్నది ఎక్కడా అతుకు తెలియటం లేదు ఇందులో ఏమీ లేదు ఇది మామూలు కర్ర అని చెప్పి రాజకుమారులు తమ తమ స్థానాలలో కూర్చోసాగారు కొందరికి ఈ పరీక్ష అవమానకరమని తోచి వారు దాన్ని పరీక్షించడానికి కూడా రాలేదు ఇంతలో ఒక రాజకుమారుడు సువర్చల నగర యువరాజు తన స్థానంలో నుంచి లేచి వచ్చి కర్రను పరీక్షించాడు అతను దాని మధ్య భాగాన్ని రెండు రెండువేళ్లతో పట్టుకుని చూసి ఇందులో అన్యపదార్థం ఉన్నమాట నిజం ఒక నీళ్ల తొట్టి తెప్పిస్తే ఆ సంగతి నిరూపిస్తాను అని అన్నాడు రాజభటులు నీళ్ల తొట్టి తెచ్చి బల్ల మీద పెట్టారు రాజకుమారుడు ఆ కర్రను తొట్టిలో వేశాడు అది నీటిలో నిలువుగా నిలబడింది సగం భాగం నీటిలో మునిగి మిగిలిన కర్ర నీటిపైన తేలుతూ అందరికీ కనిపించింది ఇది మామూలు కర్ర అయితే నీటి మీద అడ్డంగా తేలేది దీని దిగువ భాగంలో బరువు ఉన్న కారణం చేత ఆ భాగం నీటిలో మునిగింది కర్ర దిగువ భాగంలో ఏదో అదనపు బరువు ఉండటానికి ఇదే రుజువు అని అన్నాడు సువర్చల యువరాజు వర్తకుడు రాజుగారు ఒకేసారి పెద్ద నిట్టూర్పు విడిచారు సువర్చల యువరాజుకు చంద్రసేనకు వైభవంగా పెళ్లి జరిగింది స్వయంవరానికి వచ్చిన వారందరూ నిర్ణయం జరిగిన పద్ధతి సక్రమంగా ఉందని తృప్తిపడ్డారు వివాహం ముగియగానే వర్తకుడు విదేశాలకు బయలుదేరి వెళ్ళిపోయాడు ఈ విధంగా స్వయంవరం అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు కేజే నన్నిరాజ్ ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్